హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిజినెస్ అండ్ యాంగ్లిక్ ఎక్స్పర్ట్ పావని. సో ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను అండ్ హెల్దీగా కూడా ఉన్నాను. సో మీరు కూడా చాలా హెల్దీగా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మ్యాలీ న్యూట్రికేట్ స్కిన్ బూస్టర్ గురించి అన్నమాట. సో నేనైతే ఆర్డర్ చేసుకున్నాను, ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పైనే అవుతుంది. యూస్ చేస్తున్నాను కూడా, చాలా మంచి ఫీల్ ఉంది. సో దీని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ గురించి చాలామంది చాలా రకాలుగా కేర్ అనేది తీసుకుంటారు. సో కొంతమంది ఏంటంటే హోమ్ మేడ్, సో మన కిచెన్లో దొరికే వాటితోనో ఏదో ఒకటి వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అది లేకపోతే కొంతమంది క్రీమ్స్ అప్లై చేస్తారు, సో మాయిశ్చరైజర్ అని, లోషన్స్ అని, అవన్నీ ఇవన్నీ. సో డిఫరెంట్ డిఫరెంట్ క్రీమ్స్ యూజ్ చేస్తుంటారు. ఇంకా కొంతమంది అయితే బ్రాండెడ్ ఐటమ్స్, సో డిఫరెంట్ డిఫరెంట్ హెవీ బ్రాండెడ్ ఐటమ్స్ క్రీమ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఏదైనా ఎవరైనా వాళ్ళ బడ్జెట్కి తగ్గ స్కిన్ కేర్ మీద ఎంతో కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు కదా. సో ఇంకొంతమంది ఏంటంటే అసలు క్రీమ్స్ అన్నీ వద్దు, ఒక 15 డేస్కి ఒకసారి ఒక మంచి ఫేషియల్ చేయించుకుంటే చాలు, లైక్ ఫ్రూట్ ఫేషియల్ అది ఇది, అండ్ మ్యారేజెస్ ఫంక్షన్స్ వస్తే గోల్డ్ ఫేషియల్, సిల్వర్ ఫేషియల్, ప్లాటినం ఫేషియల్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఆ క్లీనప్స్ అని ఇవని అవని ఇంకా చాలా ఉంటాయండి ఫేస్కి సంబంధించి. సో లేడీస్ అందరికీ ఐడియా ఉంటుంది అండ్ వీళ్ళతో పాటు జెంట్స్ కూడా, మీకన్నా మే మాతో పోల్చుకుంటే మేమేమైనా తక్కువ ఏంటి, మాకు మాత్రం స్కిన్ లేదా, మేము మాత్రం అందంగా కనబడకూడదా అని. సో వాళ్ళు కూడా చాలా చాలా క్రీమ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సెలూన్స్లో ఏదో ఒకటి ఫేషియల్స్ అనేది వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు కదా. సో ఎవరైనా యూస్ చేసి చాలా సింపుల్గా ఒక 1 ఆర్ 2 మంత్స్లో మంచి రిజల్ట్ తీసుకోవచ్చండి మన మ్యాలీ న్యూట్రికేట్ స్కిన్ బూస్టర్ అనమాట. సో చాలా బాగుంటుంది ఇది, బోత్ మెన్స్ ఉమెన్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో ఎప్పుడు యూజ్ చేయాలి దీన్ని? పర్ఫెక్ట్గా ఏ టైంలో తాగొచ్చు? దీని నుంచి మనకి 100% రిజల్ట్ కావాలి అనుకుంటే మినిమం 3 మంత్స్ యూజ్ చేయాలి. కంప్లీట్ రిజల్ట్ రావాలి అంటే 90 డేస్ అనేది మనకి టైం పడుతుంది. సో ఎందుకు అంటే బికాజ్ మన స్కిన్ లేయర్స్ వచ్చేసి 7 లేయర్స్ ఉంటాయండి. సో మనం రాసే క్రీమ్స్ కానివ్వండి, ఫేషియల్స్ కానివ్వండి, ఏంటంటే ఇన్స్టెంట్ జస్ట్ ఇక్కడ నుంచి జస్ట్ ఈ కింద లేయర్ వరకు వెళ్ళి దాన్ని క్లీన్ చేసి మన ఫేస్లో బ్రైట్నెస్ని పెంచుతుంది. ఓకే, అండ్ మిగతా కింద ఉన్న స్కిన్ లేయర్స్ కింద నుంచి ఏముంటుంది, ఏమి వెళ్ళదు ఆ ఫేషియల్ కానీ ఆ క్రీమ్ కానీ మనం యూజ్ చేసేది. ఓకే, సో ఈ కింద ఉన్న లేయరు ఆటోమేటిక్గా ఇది ఒక 5 డేస్, ఒక 15 డేస్, 10 డేస్ అలా బాగానే ఉంటుంది స్కిన్. మళ్ళీ నార్మల్గా ఈ కింద లేయర్ ఏదైతే ఉందో అది పైకి వచ్చి మళ్ళీ మొత్తాన్ని నార్మల్గా చేసేస్తుంది. ఓకే, కానీ ఈ స్కిన్ బూస్టర్ చేసే పద్ధతి ఏంటంటే 7 లేయర్స్ అంటే స్టార్టింగ్ 1 లేయర్, సో 1, 2, 3, 4, 5, 6 అట్లాగా కింద లేయర్ నుంచి, సో ఇలా కింద లేయర్ నుంచి ఒక్కొక్క లేయర్లో మధ్యలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని, యాక్నీస్ని, సో వేస్ట్ వాటర్ని, బ్యాడ్ సెల్స్ని, ఓకే బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఏదైతే ఉంటుందో ఆ మొత్తాన్ని క్లియర్ చేసుకుంటూ రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మినిమం 90 డేస్ అనేది మనం దీని రిజల్ట్ అనేది తీసుకోవచ్చు 90 డేస్లో. ఓకే, సో అందుకని మనం ఎక్కువ చెప్తాం. చాలామంది ఏంటంటే 1 మంత్కే మాకు రిజల్ట్ కావాలి, 2 మంత్స్కి రిజల్ట్ కావాలి, 15 డేస్లో ఏమైనా మనం అబ్జర్వ్ చేయొచ్చు అది ఇది అంటారు. సో నార్మల్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అబ్జర్వ్ మీన్స్ సపోజ్ ఇక్కడ పింపుల్స్ ఉన్నాయి, కొంతమందికి వైట్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమందికి ఇలా నోస్ మీద బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉంటాయి, చిన్న చిన్న బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, అండ్ కొంతమందికి ఫేస్ మీద విత్ ఇన్ 1 ఆర్ 2 డేస్లోనే ఎంత క్లీన్ చేయించుకున్నా మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి, ట్యాన్ ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది కొంతమందికి. సో ఎంత ఇంట్లో ఉండి ఒక్కసారి సన్షేడ్లోకి వెళ్ళి మళ్ళీ రాగానే మళ్ళీ వాళ్ళకి ట్యాన్ మొత్తం పట్టేస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మంగు మచ్చలు అంటారు కదండి, సో ఇక్కడ ఇలాంటి మంగు మచ్చలు వస్తూ ఉంటాయి పెద్దవాళ్ళకి, కొంచెం ఒక 35 నుంచి 40, 45 ఆ ఏజ్ వాళ్ళకి మంగు మచ్చలు అంటారు. సో నల్లగా పడిపోతూ ఉంటాయి. కొంతమందికి నిద్రలోకి ఇక్కడ బ్లాక్నెస్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది, కళ్ళ కింద నల్ల వలయాలంటారు కదా, సో అవి కూడా వస్తూ ఉంటాయి. అండ్ కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఆయిల్ స్కిన్, కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్స్ ఉంటాయి కదా,
ఇక్కడ వాళ్ళకి ప్యాచెస్ లాగా పడిపోయి బ్లాక్నెస్ అయిపోతూ ఉంటుంది. కొంతమందికి ఇక్కడ బ్లాక్నెస్ అయిపోతూ ఉంటుంది, కొంతమందికి ఇక్కడ బ్లాక్నెస్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. సో చెప్పలేము ఎవరికి వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని రిమూవ్ చేయగల కెపాసిటీ ఈ ప్రోటీన్ కొలాజిన్ ప్రోటీన్ ఫిష్ కొలాజిన్కి మాత్రమే ఉంటుందండి. సో ఇది మనకు అంత బాగా హెల్ప్ అవుతుంది ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అండ్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి. ఇంకా మీకు చెప్పాలంటే చెప్పలేని నిజాలు కూడా ఉన్నాయండి. ఈ స్కిన్ బూస్టర్ యూజ్ చేసి ఓకే చాలామంది వాళ్ళకున్న స్కిన్ డిసీజ్ని తగ్గించుకున్నారు, లైక్ సోరియాసిస్ లాంటిది కూడా వాళ్ళకి కంట్రోల్ అయింది కంప్లీట్లీ. సో అంత మంచి రిజల్ట్ వస్తుందండి. రిజల్ట్ రాదు రాని వాళ్ళు ఫలానా ఉన్నారు అని చెప్పడానికి కూడా లేరనమాట. సో అంతమంది ఈ స్కిన్ బూస్టర్ని యూజ్ చేసి చాలా మంచి రిజల్ట్ తీసుకుంటున్నారు. సో ఇది నా పర్సనల్ అడ్వైస్ కూడా, మంచిగా యూజ్ చేయొచ్చు. సో ఏ టైంలో తీసుకోవాలి? సో టూ టైమ్స్ ఉంటాయండి. మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి కూల్ వాటర్లో 1 శాషెట్ ఉంటుంది దీనిలో. సో చూపిస్తాను, ఇలా 1 శాషెట్ ఉంటుంది. ఇలా జస్ట్ మనం గ్లాస్లో మిక్స్ చేసుకొని కూల్ వాటర్ పోసుకొని జస్ట్ ఇలా మిక్స్ చేసి హ్యాపీగా తీసుకోవచ్చు. అది పర్ఫెక్ట్ టైం. ఓకే, అంటే ఒక 10 to 11 మధ్యలో తాగండి. ఐదర్ అది మిస్ అయింది అనుకోండి, నైట్ పడుకునే ముందు 10:30 below or 10 below తాగేసి హ్యాపీగా పడుకోండి. సో ఎప్పుడేంటంటే అండి, మనం స్కిన్కి ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు అప్లై చేసుకొని కానీ ఏదైనా తాగి డ్రింక్ చేసి కానీ చక్కగా రెస్ట్ తీసుకోవాలి. అప్పుడే ఏంటంటే మంచిగా మన స్కిన్లో గ్లో వస్తుంది, అంతేకాకుండా మన బాడీలో హార్మోన్స్ కూడా చక్కగా పనిచేస్తాయి మనం పడుకున్న టైంలో, స్లీపింగ్ టైంలో మాత్రమే. కాబట్టి మంచి రిజల్ట్ కనిపించాలంటే నైట్ టైం, నేనైతే అబ్సల్యూట్లీ నైట్ టైమే తీసుకుంటాను. ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ అస్సలు తీసుకోను. సో మీరేంటంటే మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఫిజికల్ వర్కౌట్స్ అలా చేసినా కూడా ఎర్లీ మార్నింగ్, ఆఫ్టర్ బ్రషింగ్ అంటే వర్కౌట్స్ చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఇది తాగొచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దీనిలో 7 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అంత మంచి రిజల్ట్ అండి ఇది. సో ఇది కంప్లీట్లీ వెజిటేరియన్. సో వెజిటేరియన్ వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు హ్యాపీగా యూజ్ చేయొచ్చు, నాన్ వెజిటేరియన్ వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక అల్టిమేట్ న్యూస్ ఏంటి అంటే దీనిలో మనకి ఎలాంటి షుగరు మిక్స్ అవ్వద్దు, 0% షుగర్ అండి, నో షుగర్. సో ఫస్ట్ టైం మన ఇండియాలోనే లాంచ్ అయింది స్కిన్ బూస్టర్ వితౌట్ షుగర్ అనమాట. విత్ షుగర్ మీరు చూసుంటారు, బట్ ఇది వచ్చేసి మనకి దెర్ ఈజ్ నో షుగర్, 0 షుగర్ ఇందులో మిక్స్ అవుతుంది. సో మనకి ఆర్టిఫిషియల్ స్వీట్నరే ఉంటుంది కానీ దీనిలో ఒరిజినల్ షుగర్ అనేది ఉండదు. ఓకే, అండ్ ఇది వచ్చేసి మనకి ప్రోటీన్ కార్బోహైడ్రేట్ టోటల్ షుగర్ 0, 0, 0. అండ్ యాడెడ్ షుగర్, యాడెడ్ షుగర్ అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అని చెప్పాను కదా, అవి ఉంటాయండి. అండ్ ఫ్యాట్ కూడా 0 grams, కొలాజిన్ ప్రోటీన్ వచ్చేసి 7 grams, విటమిన్ సి ఉంటుంది 65 mg/serving. అండ్ బయోటిన్ కూడా 6% ఉంటుందండి. సో బయోటిన్ అనేది ఏంటండి, మన హెయిర్కి చాలా ఇంపార్టెంట్. చాలామంది స్కిన్ కేర్కి ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో హెయిర్ ఫాల్ కూడా అంతే ఫేస్ చేస్తారు. సో మెనీ కైండ్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ హెయిర్ ఉంటుంది చాలామందికి. సో వాళ్ళకి ఏంటంటే హెయిర్ ఫాలింగ్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే బయోటిన్ అనేది మనం హెయిర్కి ఇవ్వటం వల్ల చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అండ్ విటమిన్ ఈ అండి, విటమిన్ ఈ వచ్చేసి కూడా మనకి పర్ సర్వింగ్ 10 mg అనేది ఉంటుంది. సో మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. టేస్ట్ వైజ్ అయితే బాగుంటుందండి, బికాజ్ ఏంటంటే మనకి షుగర్ మిక్స్ అవ్వదు కాబట్టి స్వీట్గా ఉండదు, కానీ ఆరెంజ్ ఫ్లేవర్లో ఉంటుంది, కంప్లీట్లీ ఆరెంజ్ ఫ్లేవర్లోనే ఉంటుంది. సో కొలాజిన్ పౌడర్ అనమాట ఇది, చాలా టేస్ట్గా ఉంటుంది, డెఫినెట్లీ యూజ్ చేయండి. సో నాకైతే నచ్చింది. సో ఫస్ట్ డే తాగినప్పుడు ఏంటంటే షుగర్ లేదు కదా అనిపించింది, కానీ తర్వాత అలవాటు అయిపోయింది. అంత మంచిగా టేస్ట్ ఆ ఫీల్ ఆ ప్లెజెన్స్ అట్లా అనిపించింది అన్నమాట. సో చాలా మంచిది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రతి షాషెట్లో 10 grams ఉంటుంది మనకి, అంటే పౌడర్ 10 grams ఉంటుంది, అందులో 7 grams కంప్లీట్లీ ప్రోటీనే ఉంటుంది మనకి దానిలో. అండ్ ఇది MRP వచ్చేసి మనకి
3998 ఆల్మోస్ట్ 4000 దాకా ఉంటుంది అండ్ 50% అయితే మనకి 25k వస్తుందండి సో మీరు మెలీ న్యూట్రికేర్ లో ఐడి తీసుకుంటే స్టార్టింగ్ 30% తో మీరు స్టార్ట్ అవుతారు అండ్ నెక్స్ట్ 100 వాల్యూమ్స్ మీరు కంప్లీట్ చేసుకుంటే 40% డిస్కౌంట్ లోనే మీరు ప్రొడక్ట్స్ అనేది యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఇంకా 50% ఏముందండి జస్ట్ 300 వాల్యూమ్స్ కంప్లీట్ చేసుకుంటే మీరు 50% లో ఉంటారు లైఫ్ టైం మీరు ప్రొడక్ట్ అనేది 50% లోనే యూస్ చేసుకోవచ్చు సో దీనికన్నా మంచి బెనిఫిట్ ఇంకేది ఉండదు కదా మంచి ఆప్షన్ అండి సో చాలా బాగుంటుంది అండ్ రీక్వాలిఫికేషన్ అనేది ఉండదు మన దానిలో అన్నమాట సో ఎందుకు అంటే ఒక్కసారి మన ఒక పిన్ అచీవ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అది కంటిన్యూ అవుతుంది సో దేర్ ఇస్ నో రీక్వాలిఫికేషన్ సో మీరు హ్యాపీగా ఐడి అనేది తీసుకోవచ్చు సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి నేను ఐడి అనేది ఫ్రీగానే చేస్తాను ఎలాంటి కాస్ట్ అనేది నేను తీసుకోవన్నమాట సో చాలా సింపుల్ సో దీంతో పాటు ఇంకా మీరు లాట్ ఆఫ్ న్యూట్రిషన్ ఫుడ్స్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు సూపర్ 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 రిజల్ట్ అయితే మీకు వస్తాయి సో నా స్కిన్లో ఆల్రెడీ చేంజ్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు సో నాకైతే లిటిల్ విట్ పింపుల్స్ ఉన్నాయి సో ఇప్పుడు అవి కూడా పోయాయన్నమాట సో చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది నాకు సో మీరు కూడా ట్రై చేయండి మంచిగా స్కిన్ లైటనింగ్ బ్రైటనింగ్ యాక్నీస్ లేకుండా పింపుల్స్ లేకుండా సాఫ్ట్ స్కిన్ ఏ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చండి అంటే స్కిన్ ఉన్న ప్రతి ఒక్కరూ యూజ్ చేయొచ్చు సో మేడం మా స్కిన్కు పడుతుందా మా స్కిన్ పడుతుందా మాదది మాది సెన్సిటివ్ స్కిన్ ఇట్లా ఉంటాయి కానీ ఎవ్రీ స్కిన్ టైప్ వాళ్ళు ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా స్కిన్ బూస్టర్ అనేది హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఎలాంటి డౌట్ లేకుండా ఓకే సో మరి ఇంక అస్సలు లేట్ చేయకుండా తొందరగా కాల్ చేసి మీరు ఐడి క్రియేట్ చేసుకుంటే హ్యాపీగా ఇది ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా సో వీడియో అయితే ఇదండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సో ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై సీ యూ